గారికి టీం సభ్యులందరికి మా కలకొట గ్రామానికి వచ్చి 20,000 ఇవ్వడం జరిగింది. వారికి మా కలకొట తరపున ప్లస్ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వచ్చి వారికి తోచినంత ఇవ్వాలని కోరుచు ఈ మరి ఎల్లాల శ్రీనివాస రెడ్డి అన్న గారికి వారి టీం సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు జగిత్యాల జిల్లా మేడిపేల్ మండలం కలవకొట గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి రాజేష్ అంటే కూలి చేసుకుంటే బతికే అటువంటి వ్యక్తి అనుకోకుండా ప్రమాదవశాత్తు కింద పడి దెబ్బ తగలడంతో ఆయనకు పూర్తిగా పని చేయకుండా శరీరం అంటే దాదాపు మనకు ఈ కాళ్ళ నుండి కింది దాకా స్పర్శ లేకుండా పరిస్థితి ఉన్న తర్వాత మన సాక్షి రిపోర్టర్ మేడిపేల్ మండల్ సురేష్ అన్న న్యూస్ చూడడంతో దుబాయ్లో ఉన్నటువంటి మా దుబాయ్ ఎల్ఎల్ సిన్నన్న సేవా సమితి తమ్ముడు గణేష్ ఈ కొండపూర్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఆ చూసి మా దుబాయ్ ఎల్ఎల్ సిన్నన్న సేవా సమితి అధ్యక్షులు రవిన్న గారికి మరియు మా సేవా సమితి అన్న తమ్ముళ్ళందరికీ దృష్టికి తీసుకురావడంతో మళ్ళా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకొండ గ్రామానికి చెందిన కుండల రాజేష్ కూలీనాలు పనిచేసుకుంటూ తన కుటుంబాన్ని సాదుకునేటువంటి వ్యక్తి మరి కూలీ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి ఆ యొక్క నడుము పెద్ద ఎత్తున దెబ్బ తగలడం జరిగింది. దాంతోపాటు స్పర్శ కోల్పోవడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు అర్ధ భాగం ఎలాంటి స్పర్శ లేని పరిస్థితి. మరి తనకు ఒక భార్య ముగ్గురు పిల్లలు చిన్నపిల్లలు మరి యొక్క కథనాన్ని సాక్షి రిపోర్టర్ అయినటువంటి సురేష్ అన్న గారు పత్రికలో వేయడంతో దాన్ని చూసి చలించి ఆర్థికంగా వీళ్ళకు ఏదో విధంగా పులుసోపత్రం ఏమి కూడా ఇలా భాగం కావాలి. మరి అలా పరిస్థితి చూసినటువంటి అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే స్పందించి 20,000 రూపాయలని అప్పటికప్పుడు పంపించడం జరిగింది. మరి ఆ యొక్క సంఘ సభ్యులైనటువంటి దాని సంఘానికి సంబంధించిన గౌరవ అధ్యక్షులు బాబన్న గారు పెగడపల్లి మండలం నుండి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి మేము చూసినప్పుడైతే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. తను మొత్తానికి లేవలేని పరిస్థితి. మరి ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు భార్య. మరి ఇప్పుడైతే వీళ్ళు కూలీలు చేసుకుంటేనే వీళ్ళ పొట్ట గడిచే పరిస్థితి ఉంది. మరి ఇంత పెద్ద ఘోరమైన పరిస్థితి ఎదురైంది.